అయినా ఈ నెల రోజులు షిరిడీలోనే ఉండి ఆ బాబా దర్శనం చేసుకో. ఆ సాయి నీడలో ఉంటే అదే మనకు పండరి కదా. బాబా సర్వాంతర్యామి సద్గురువు, అయినా కూడా నా మనసులోని కోరికను గ్రహించటలేదు, నన్ను పండరి వెళ్ళడానికి అనుమతించట్లేదు. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. బాబా ఇక్కడున్నారా మీరు? ఏం మహల్సా, బాగున్నావా? ఏమిటి అందరినీ తీసుకుని వచ్చావు? అది బాబా, శ్రీరామనవమి వస్తోంది కదా, ఆ ఉత్సవాల్లో కీర్తన విషయమై మీ సలహా తీసుకుందామని వచ్చాం బాబా. అలాగా, అన్నిటికీ పరిష్కారం ఆ అల్లా తప్పక చూపిస్తాడు. ఒరే కృష్ణ, బాబా నువ్వు వెళ్ళి దాసగను పిలుచుకురా. అలాగే బాబా. వెళ్ళు పో. అల్లా మాలిక్, అల్లా మాలిక్. బాబాయ్ బాబాయ్, బాబా మిమ్మల్ని రమ్మంటున్నారు. అలాగా పద, వెడదాం పదండి. అలాగే. శ్యామా. బాబా. మహల్సా. బాబా. మన పెండ్లి కొడుకు పండరి వెళ్ళాలనుకుంటున్నాడురా. ఎవరు బాబా పెళ్లి కొడుకు? వస్తున్నాడులే, చూస్తారుగా మన పెళ్లి కొడుకుని. మనసులోని కోరికలను నేను తెలుసుకోలేనా? సత్యవంతము, ధర్మబద్ధమైన కోరికలను ఆ అల్లా తప్పక నెరవేరుస్తాడు.